ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రూపా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఇష్టం లేకే రాజు ఏ రూపా కడుపు మీద షూట్ చేశాడని విన్నాను. నా కొడుకు అట్టంటోడు కాదు బాబు, ప్రాణం పోయినా ఇంకో ప్రాణం తీయడానికి ఇష్టపడ్డు. అలా చేయడని అందరికి తెలుసా అంటీ, కాని చెప్పుకునేవాళ్ళు ఎన్నైనా చెప్పుకుంటారు, మనం వాళ్ళని ఆపలేం కదా. ఆపాలి శ్వేత, నా బిడ్డ గురించి ఎవ్వరు తప్పుగా మాట్లాడటానికి ఇల్లేదు. ఈ టాపిక్ డైవర్ట్ చేయాలి అంటే అందరూ మాట్లాడుకోవడానికి వేరే టాపిక్ కావాలంటే అది రాజు పెళ్లి టాపిక్ అయితే బాగుంటుందని నా ఫీలింగ్. నువ్వేమంటావు శ్వేత? అవునన్నయ్య, నాకు అదే అనిపిస్తుంది, కానీ ఇప్పటికిప్పుడంటే ఎవరు చేసుకుంటారు? ఆంటీ, మీకు అభ్యంతరం లేకపోతే నేను చేసుకుంటా. ఏం మాట్లాడుతున్నా శ్వేత? నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నా డాడీ మమ్మీ ఒప్పుకోరు. నువ్వు ఆగనయ్య. ఆంటీ, మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి, మమ్మీని డాడీని నేను ఒప్పించుకుంటాను. అయినా ఆ రోజు పెళ్లి వద్దనుకుంది రూప కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి కానీ రాజు గురించి కాదా అంటీ? ఆంటీ మాత్రం ఎలా ఒప్పుకుంటుంది శ్వేత? ఆంటీ భయం ఆంటీకి ఉంటుంది కదా. మీరేం భయపడకండి ఆంటీ, రాజు గురించి తెలిసి తెలిసి పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రాకపోవచ్చు. ఒకవేళ వచ్చినా నాలా ప్రేమించకపోవచ్చు. కొంచెం ఆలోచించండి. నువ్వంటే నాకు ఇష్టమే శ్వేత, కానీ రూప విషయం నువ్వు చేసిన పనికి రాజు నీ మీద ఇంకా కోపంగానే ఉన్నాడు. నువ్వు అలా చేయకుండా ఉండాల్సింది. అయ్యయ్యో ఆంటీ, ఆ రోజు నేను అలా కావాలని చేయలేదు. అసలు ప్లాన్ ఇచ్చిందే రేణుక. ఏమంటున్నావు శ్వేత? అవునా ఆంటీ, అలా కాకుంటే మీ ఇంట్లో ఉన్న కార్కి నా దగ్గరికి ఎలా వస్తుంది? నేను యాక్సిడెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఆకి మీ ఇంట్లోకి ఎలా వస్తుంది? అంతా ఆ రేణుక వల్లే జరిగిందాంటీ. అంటే జరిగిందంటూ నీ తప్పేం లేదన్నమాట? లేదాంటీ. నువ్వన్నీ మాట చాలు శ్వేత, రాజుని నేను ఒప్పిస్తాను. శ్వేత, రాజు ఒప్పుకుంటాడంటావా? ఆంటీ ఒప్పిస్తుందనుకుంటున్నానన్నయ్య. తన స్టామినా గురించి నాకు బాగా తెలుసు. రాజు దగ్గరైతే చాలు, ఆ సూర్యప్రతాప్ని సీఎం కుర్చీ నుంచి అధపాతాలానికి తొక్కేయచ్చు. మళ్ళీ డాడీని సీఎం కుర్చీలో కూర్చోబెట్టొచ్చు. అవును శ్వేత, డాడీని ఆ సీట్లో కూర్చోబెట్టడమే మన ఇద్దరి ఆశయం కావాలి. ఆ ఆశయం కోసమే మనం ఆలోచించాలి. పద. ఇప్పుడే నా గుమ్మం ముందు మోకాళ్ళ మీద కూర్చుని అడుక్కున్నావు, అప్పుడే మర్చిపోయావా? మోసపోయాను, వీడి నమ్మకమైన నటన చూసి మోసపోయాను. ఇలాంటి వాడితో సంబంధం కలుపుకోవడం అంటే పాముకి పాలు పోసి పెంచుకున్నట్టే. చూడ్రపా, చచ్చినా నా ఇంటికి పంపడానికి నేను ఒప్పుకోను. బాబా, అత్తయ్య విషయంలో రాజు గురించి నాన్న అర్థం చేసుకున్నదంతా కరెక్ట్ కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్లాన్ నాది, రాజుదే తప్పు లేదు. మా అమ్మ విషయంలో అత్తయ్య చేసిన తప్పు తెలుసుకోవాలని అలా చేశాం, కానీ అత్తయ్యని తప్పుడు మనిషి అని క్రియేట్ చేయాలని మాత్రం కాదు. అత్తయ్య రాజుని మళ్ళీ నాకు దూరం చేస్తుందని భయంగా ఉంది. నేను ఇలా ఇక్కడే ఉంటే అత్తయ్య అనుకున్నంత పని చేస్తుంది. అందుకే నేనే వెళ్ళి అత్తయ్యకి
రాజు మీద, రాజు కుటుంబం మీద నాకున్న ప్రేమ గురించి చెప్పాలి. ఇప్పుడు సూర్యప్రతాప్ గారి కూతురుగా కంటే రాజు భార్యగా ఉండడంలోనే అర్థముందనే విషయం అత్తయ్యకి చెప్పాలి. ఈ విషయం నాన్నకి తెలిసినా, విజయాంబిక అత్తయ్యకి తెలిసినా నన్ను పంపరు. కాబట్టి మళ్ళీ నాన్నకి చెప్పకుండా రాజు కోసం, కాదు కాదు, నా భర్త కోసం వెళ్తున్నాను. నాకు నీ ఆశీర్వాదం కావాలి బాబా. నాన్న, అమ్మేది కనిపించడం లేదు. అదే చూస్తున్నాను రయ్యా, ఎక్కడికి వెళ్ళిందో ఏటో. ఒరే అయ్యా, ఇంతకీ అమ్మాయి గురు ఎలాగున్నారు? నానా, అమ్మాయి గారు అక్కడ హ్యాపీగా లేరు నానా. ఆ దరిద్రులు విజయాంబిక కొడుకు సరిగ్గా సమయానికి రాకుండా ఉంటే అందరం కలిసిమెలిసి ఆనందంగా ఉండేవాళ్ళం. అయినా మీ అమ్మ కోపంతో అర్థం పర్థం లేకుండా మాట్లాడినది. అవునానా, అమ్మ ఎప్పుడు ఏం మాట్లాడుతుందో అస్సలు అర్థం కావడం లేదు. కానీ ఒక్క విషయంలో మాత్రం క్లారిటీగా ఉన్నాను నాన్న. అమ్మ ఎలా బెదిరించినా అమ్మాయి గారిని వదులుకోననే చెప్తాను. ఏమయ్యో, ఇక్కడే ఉన్నారా? ఏటో ముచ్చలు, పొద్దు పొద్దునే ఎక్కడికి వెళ్ళావు? నా మనసేం బాగలేకపోతే అలా బయటికి వెళ్ళానయ్యా. మన రాజు జీవితాన్ని ఎందుకు ఇలా చేశాడని ఆ దేవుణ్ణి అడగడానికి వెళ్ళాను. అడిగావా అమ్మా? గుడికి వెళ్ళక ముందే ఆ దేవుడు దారి చూపించాడ్రా నాయన. దారి చూపించాడా? ఏటా దారి? అరే నాయన, నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తాను. నేనే కాదు, ఈ లోకంలో ఏ తల్లైనా బిడ్డల మంచి కోసమే ఏదైనా చేస్తుంది. నా మంచి కోసం అయితే అమ్మాయి గారిని కోడలుగా స్వీకరించేదాను అమ్మా. స్వీకరించానురా నాయన, కానీ వాళ్లే నువ్వు మంచోడివి కాదని తెగదెంపులు తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళే వద్దనుకుని వెళ్ళిపోతే వాళ్ళ కాళ్ళు కొట్టుకోమంటావా? వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేశారు, నిన్ను వద్దనుకున్నారు. అందుకే నిన్ను కావాలనుకునేవాళ్ళని, నీ కాళ్ళ దగ్గర పడి ఉండేవాళ్ళని నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. మళ్ళీ పెళ్ళేటే ముచ్చలు చెయ్యాలి కదయ్యా, మన వంశానికి వారసుడు కావాలి కదా. శ్వేత మంచమ్మాయి, ఇంత జరిగినా నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.